హలో, ఎవరు? ఏమిటి? ఉండండి, మీ అక్కయ్య మీతో మాట్లాడతారు. వదిన, హలో. హాయ్ సంధ్య, హాయ్ వుడ్ బి మదర్, హౌ ఆర్ యు? మమ్మీతో మాట్లాడు. హలో పూజ, ఎలా ఉన్నావు? బహుశా మేము ఫంక్షన్ కి రావడం కుదరకపోవచ్చు అనుకుంటా. రావడానికి కుదరదా? ఇదిగో మావయ్య గారితో మాట్లాడు. నమస్తే కమల గారు, ఏమిటి విషయం? అదేనండి, ఈయన కాలేజీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతూ కరెక్ట్ గా అదే రోజున మొదలవుతున్నాయి. ఎవరో ఒక రండి. సంజయ్ గారిని, సంజయ్ గారిని కాలింగ్, సంజయ్ గారిని. సంజయ్ పంపండి. ఒక్క నిమిషం, నువ్వు వెళ్తావా అక్క దగ్గరకా? సంజయ్ వస్తుంది. అయితే సరే, రేపు ప్రేమ్ వచ్చి సంజయ్ తీసుకొస్తా. ప్రేమ్, నువ్వు వెళ్తావుగా? వెళ్తాచ్చి నాన్న. సంజ, సంజ లేమా, త్వరగా రెడీ అవ్వాలి. లేలే, ఏంటి మమ్మీ? ఏమిటా నిద్ర? సంజ లేమ్మా, ప్రేమ వచ్చే టైం అయింది. మేము వచ్చేసాం. హాయ్. హాయ్ టఫీ. షిట్, ఐ లవ్ హర్. సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. దేనికి? మీరు నా కోసం ఎదురు చూశారుగా, అందుకని. ఎదురు చూసారా? నేను మీకోసం ఎదురు చూడలేదే. అయితే మేడం మీద నుంచి పగలే చొక్కలే కడుతున్నారా? సాధారణంగా అందమైన అమ్మాయిలు అబద్ధం ఆడినప్పుడు ఇంకా అందంగా ఉంటారని. హలో ఆంటీ, బాగున్నారా అండి? అంకుల్ ఏరి, గుడ్ మార్నింగ్ బాబు. ఆలు కట్ల చనా మసాలా రెడీ. రుచుడు అంకుల్, మీరే చేశారా? మీ ఆంటీకి ఫేవరెట్ డిష్ ఇది. రహస్యం చెప్పనా? ఆలు కట్ల చనా మసాలా ఈజ్ ఈక్వల్ టు ఆలు మగలు. రెండు మూడు రోజులుగా మా ఇద్దరి మధ్య మాటలు లేవులే. ఏమంటే? చూడు బాబు, పూజకు తొలిచూలు, సీమంతం జరుగుతోంది, కానీ మీరు అలాపోతున్నారు. మనవాడు పుట్టగానే దర్జాగా వెళ్దాంలే. ఇప్పుడు కాస్త చూడు. చూడవాయి, పర్వాలేదు. ఒక మాట అడగదా, ఇవాళ నాకు పూలు ఇచ్చారే, ఏమిటి విశేషం? బేసికల్ గా సంజయ్ గారు, మనం ఎప్పుడు కలిసినా గొడవ పడుతూనే ఉన్నాం. పువ్వుల కంటే మంచి బహుమతి ఏముంది ఈ పరిచయం పెరగడానికి? సరే, ఇది చెప్పండి, అప్పగింతల సమయంలో మీరు నన్ను క్షమాపణ ఎందుకు అడిగారు? మీకు నా మీద ఇంప్రెషన్ కలగాలని. నిజంగా అన్ని విషయాలు చెప్పారంటే మీరు నవ్వుతారు. నవ్వండి, చెప్పండి. చెప్పమంటే? ఆ క్షణం అలాంటిది. మేము ఆ వదిన తీసుకెళ్తున్నాం, మీరు మీ అక్కని సాగనప్పుతున్నారు. వెళ్తూ మీ బాధ కొంచెం పంచుకుందాం అనిపించింది. చూటఫీ, నిజం చెప్పే వాళ్ళకి కొంచెం కూడా విలువ లేకుండా పోయింది. నేను మిమ్మల్ని చూసి నవ్వలేదు. అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడంలో పొరపాట్లు జరుగుతుంటాయి. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు ఊహించుకున్నట్టుగా లేరు. మరి ఎలా ఉన్నాను? సమయం వచ్చినప్పుడు ఆలోచించి తర్వాత చెప్తాను. చూడండి, మీకోసం వెనక ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్? చూడండి. చాక్లెట్ మీకోసం. ఏంటిది టఫీ, ముందు పూలు ఇప్పుడు చాక్లెట్? ఈరోజు ఏదైనా విశేషమా? ఇవాళ మొట్టమొదటిసారిగా నా కారు ఫ్రంట్ సీట్ లో ఒక అమ్మాయి కూర్చుంది. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఒక మంచి రోజు వస్తుందంటారు, ఆ విశేషమైన రోజు ఇవాళ నాకొచ్చింది. సంధ్య గారు, ఏమైంది? ఏమలేదు. నేనేమో నా సీక్రెట్స్ మీద పంచుకుంటున్నాను, కానీ మీరేమో కామిక్స్ చదువుకుంటున్నారు. ప్రయాణంలో చదవడం రాయడం కూడదు. సరదాగా ఆడుతూ పాడుతూ వెళ్ళాలి. ఏంటప్పి? ఎస్, నిజానికి ఏ రోజు మీరు మేడం మీద పాడుతుండగా నేను చూశాను, అప్పుడే మీ సింగింగ్ ఫ్యాన్ అయిపోయాను. మీ సీక్రెట్స్ నాతో షేర్ చేసుకోండి, నేను ఎవరికి చెప్పను. ఇంకోసారి
ఇప్పుడు నా గొంతు బాగాలేదు. తఫీ, ఈవిడ మూడో కామిక్ తీసేలోగా చక్కటి ఇంప్రెషన్ కలిగించి తీరాలి. రండి రండి కాబోయే వదిన్ గారు, ఎక్కడ దాక్కున్నారు ఇంతసేపు? తను చాలా సిగ్గుపడుతుంది, ప్రేమన్నయ్య ఇక్కడ ఉన్నాడేమోనని. కంగారు పడకు, ప్రేమన్నయ్య నీకు భయపడి ఎక్కడో దాక్కున్నాడు. నీకు అసలు కొంచెం కూడా సిగ్గులేదా? మా ప్రేమ బావని ఇలా అనవసరంగా ఆట పట్టిస్తున్నావు. తల్లి తమరు మాత్రమే తక్కువ తిన్నారా? మీరేమైనానండి, మీరిద్దరూ ఆ మాట ఈ మాట చెప్పి మాయ చేసి ప్రేమ్ బాబును ముగ్గులోకి దింపారు. ముగ్గులోకి దింపడంలో పెద్ద గొప్ప ఉంది ఆనంద బాబు, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే వినొస్తున్నా. రేపు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, ఆ తర్వాత ప్రేమ్ బాబుకి మన ప్రీతికి నిశ్చితార్థం. Yes, now that's perfect. Thank you, Anand. Thank you. ఏంటి ప్రేమన్నయ్య, ఈరోజు నీకు నిశ్చితార్థం? కొంచెం టిప్ టాప్ గా సరదాగా ఉండాలి, ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతావు అబ్బాయి? సారీ సార్. చూడతయ్య, నా బామ్మర్ది రెడీగా ఉన్నాడు. మమ్మీ, ఇవాళ ఎందుకో నీ ముద్దుల కొడుకు కొంచెం దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఈ రోజు నుంచి నీ ఆలోచనలన్నీ బంద్. లే అమ్మా, లే అమ్మా. రా సాధన, ఈ ముత్యాల హారం ప్రేమ వెళ్ళవే, ఇది వదిన వేయడమే సాంప్రదాయం ప్రేమ. కూర్చో. ఇప్పుడు చెప్పు, ఎందుకు మౌనంగా ఉన్నావు? ఏమని చెప్పనమ్మా, అమ్మ అడిగేది ఏంటంటే సంతోషంగా ఉన్నావా లేదా అని. ఓసారి ప్రీతిని కూడా అడిగి ఉండాల్సింది, తను సంతోషంగా ఉందని. ఏమైంది? సారీ అమ్మా, నేను నీకు ముందే చెప్పాను వీడిని కో ఎడ్యుకేషన్కి పంపించాలని. నోర్మల్ సాధన, నువ్వే వాడికి నచ్చ చెప్పాలి. ఒట్టి వెరీ నాగన్న అల్లుడు గారు, పదండి. రండి. ప్రేమ్ బాబు, ఆడపిల్ల మనసులో భావం కళ్ళల్లో తెలుస్తుంది. ఈరోజు మన ప్రీతి కళ్ళల్లో నువ్వే ఉన్నావు. కళ్ళు తెరిచి ఒక్కసారి అద్దంలో చూసుకో, ఎంత బాగున్నావో ప్రీతి వదినా. హాయ్, శృంగారంలో ఎంత మాయంది. భగవాన్ శ్రీ సత్యనారాయణ స్వామి వారికి. లాయర్ గారు, ఇదిగోండి నిశ్చితార్థ ఉంగరం. తీసుకోపే ఉంగరం తోడు. ఎంత బాగుంది వినోద్ బాబు. మమ్మీ, అరే మమ్మీ మమ్మీ అంటావేంటి? ఇప్పుడైనా మమ్మీ. అన్నయ్య, వదిన ఎదురు చూస్తుంది. బావగారు, ఏమిటి ఈ రోజు నుంచి ప్రీతి అఫీషియల్ గా మా కోడలే? సరే, ఆ టెన్షన్ దగ్గర మీరే పడండి. ప్రేమ్ బాబు, ఈ డాక్టర్లు హౌస్ వైఫ్స్ కి ఎలా ప్రూవ్ చేసుకుంటారో నేను చెప్పలేను, అయినా ఒకటి గ్యారంటీ, ఈ ఆడపిల్లలు చాలా ప్రేమగా ఉంటారు. ఆహా, టేస్ట్ చాలా బాగుంది. పకోడీలు ఏం చేసావు? ఆహా, మనం చేసాం ఆనంద్ బాబు. మీరు ఇంత బాగా వంట చేస్తారని నాకు తెలీదు. ప్రేమ్ బాబు, ఇది కొంచెం రుచి చూసి చెప్పి ఎలా ఉందో. ఓ దక్కయ్యా ప్లీజ్. ఏమైంది? ఇవాళ మొదటిసారి మా బలవంతం మీద ప్రేమ్ బాబుకి ఎంతో ఇష్టమైన హల్వా చేసింది, కానీ ఇప్పుడు వడ్డించడానికి సిగ్గుపడుతుంది, ఎందుకంటే బాగుందో లేదనని. అది బాగుందా లేదన్న సర్టిఫికెట్ ప్రేమ్ బాబిస్తాడు, తీసుకొచ్చి వడ్డించు. వన్ సెకండ్, వీడియో కూడా రెడీగా ఉంది. ష్యూర్, వడ్డించు. వెరీ గుడ్ వదిన. ఎలా ఉంది? బాగుంది. బాగుందా? చాలా బాగుందా బావా? చాలా బాగుంది. ఇంకొంచెం తిను. తింటా? తింటాను, ఏమిటి తినాల్సిందే. అన్నయ్య మొహం కూడా అల్వాలాగే సిగ్గుతో ఎలా ఎరబడిపోయిందో. వన్ పోస్ ప్లీజ్. బాబాయ్కి పిచ్చెక్కినట్టుంది, టోటలీ మ్యాడ్. Thank you.
I'm waiting. తొందరగా సెట్ అయిపోరా, బాబాయ్ టైమే ఇవ్వట్లేదు వెయిటింగ్కి. బ్యూటిఫుల్ లేడీ, దీనికి ఇంకా కొంచెం టైం ఉంది. ఇది ఇంకో సీక్రెట్, సీక్రెట్ రూట్. మీ హృదయాన్ని చేరే సీక్రెట్ ద్వారా హల్దీరామ్ నుంచి భోజనం తెప్పించాను. పార్టీలో డాక్టర్స్ ఉంటారు, ఏం తినవరు మిమ్మల్ని. రండి త్వరగా తినండి. మీరు వచ్చింది దీనికోసమా? యాక్చువల్లీ సారీ చెప్పడానికి వచ్చాను. అదే ఇది రాయమని చెప్పి మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేశాను. ప్రేమకు అర్థం ఏంటో ఇవాళే తెలుసుకున్నాను. నా కోసం మీరు మీ చెల్లెలింటికి వెళ్ళి మాట్లాడారు. మీరు నన్ను ప్రేమిస్తున్నారని తెలియడానికి ఇంతకన్నా రుజువేం కావాలి? ఇవాళ నుంచి మీ పట్టాభిషేక ఉత్సవాలు మొదలవుతాయి. మీకు అన్ని పనులు చేయడానికి నాకంటే మంచి హోస్ట్ ఖచ్చితంగా దొరకదు. క్షమించండి రాజకుమారి, తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇద్దరిని అతిథులు రాకముందే పిలిచాం. నిజం చెప్పాలంటే ఈ రోజు ప్రోగ్రామ్ గురించి యువరాజ్ గారితో చర్చించాను. నాకు చాలా పనులున్నాయి దివాన్ సార్. బ్యాంక్వెట్ ఏరియాలో మనం చెప్పినట్టు ఫ్లాట్స్ అరేంజ్ చేశారో లేదో నేనే దగ్గర ఉండి చూడాలి. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి వెళ్తున్నారా? ఎస్ బాబాయ్, ఇదిగో పట్టుకో. వాట్ ఇస్ దిస్ బాబాయ్? మహారాజుల హిస్టరీయా? ఈ రోజు నువ్వు చేయబోయే ప్రసంగం అచ్చ తెలుగులో ఉండాలి. ఎస్, ఒకసారి చదువుకో. ఇవాళ ప్రోగ్రామ్ నీ ప్రసంగంతోనే మొదలవుతుంది. ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం, ఆ తర్వాత నృత్య ప్రదర్శన, ఆపై విందుతో కార్యక్రమం ముగుస్తుంది. నీకు మాత్రం బయలుపడి. ఏంటయ్యా మునుపటి మైథిలిన్ అయితే మీ స్పెల్లింగ్ ఖచ్చితంగా తప్పు రాసేదాన్ని. అక్క, అక్క స్కూల్కి వెళ్తున్నాను, నాకు ఫుట్బాల్ ప్రాక్టీస్ ఉంది. వద్దు, ఇవాళ ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉంది. వాళ్ళెవరో ఫంక్షన్ చేసుకుంటే నేను బయటకు వెళ్ళకూడదా? నో ఆర్గ్యుమెంట్స్ రాధిక. వాళ్ళ వేడుకల్లో పాలు పంచుకుంటున్నావని పొరపాటును కూడా ఊళ్ళో వాళ్ళు ఎవరూ భావించకూడదు. వచ్చి నాకు హెల్ప్ చేయి రాధిక. నా ఫుట్బాల్ సిస్టర్ తనే స్వయంగా వచ్చి మీకు డెకరేషన్ లో హెల్ప్ చేస్తుంది. Yes, I promise. ఇవాళ జరిగే ఫంక్షన్ లో తన్ని మీ అసిస్టెంట్ గా చేయకపోతే నా పేరు ప్రేమ్. ప్రేమగా మీరు రాస్తున్నారు కదా, అది కాదు. ఇదంతా జరగాలంటే నాకు మీ పర్మిషన్ కావాలి. ఫస్ట్ నేను ఒక మహారాజ్ కొడుకని మర్చిపోయి నేను ఒక పల్లెటూరు వాడిలాగా మారిపోదాం అనుకుంటున్నాను. ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ, ప్లీజ్ హెల్ప్ మీ. తప్పకుండా హెల్ప్ చేస్తాను. కొంచెం మీరు కూడా యాక్టింగ్ చేయాలండి. ఎలాగంటే స్టేజ్ మీద రామాయణం జరుగుతూ ఉంటుంది, అందులో మీరు శ్రీరాముడు ఏం చెప్పినా ఈ సీత చేస్తుంది. ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ సాదర స్వాగతం. ఇప్పుడు మనకు కాబోయే మహారాజు గారు మనందరి సమక్షంలో తన ప్రసంగాన్ని మనకు వినిపించబోతున్నారు. మనకు కాబోయే Thank you.
సోదర సోదరిమణులారా, నేను మీ అందరి కొరకు శుద్ధ గ్రాంధికంలో లిఖించిన ప్రసంగమును ఇచ్చే సమయం ఆసన్నమైనది. దీని యొక్క పొడవు, దీని వెడల్పు మిమ్మల్ని నిద్రపుచ్చగలదు, మిమ్మల్ని విభ్రాంతి చెయ్యగలదు, మిమ్మల్ని తరిమి కొట్టగలదు. ఈ మైదానపు ఇతిహాసం ఏమిటంటే, ఇక్కడ ఒకనొక కాలంలో పద కందుక ప్రతియోగితము అంటే ఫుట్బాల్ ఆడుతూ ఉండేవారు. అందుకని మనము కూడా మన పూర్వీకుల యొక్క ఆత్మ శాంతి కొరకై ఒక్కసారి మళ్ళీ అందరూ ఫుట్బాల్ ఆడొచ్చుగా. వై నాట్? సారీ సార్. మీసాలు సార్. ఓ పెద్దనా, పదకందుకం ఆడదాం అంటే డల్ అయిపోయారేంటి? మీలో ఎవనం తుస్సా? ఏ యువరాజా, ఏంటి నన్నే సవాల్ చేస్తున్నావా? నా ఎవరివేమీ తుస్సవ్వలేదు, బండి జోరుగా ఉంది. చాలే ఊరుకోండి. అరే ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నారు? రండి అందరూ రంగంలో ఉదిగుదాం, రండి. ఇక్కడ తప్పే వెళ్ళి ఢిల్లీలో పడాలి. ఒక్కొక్క షాటు పిడుగులా ఉండాలి, మన సత్తా ప్రూవ్ చేయాలి. ఓహో, వెల్కమ్ మై డియర్ టైగర్స్. అందరు కొట్టేద్దాం. లేడీస్ టైగర్స్ ఆర్ గోయింగ్ టు ప్లే పదకందుకం. అప్పటి వరకు మీరు చాడీలు చెప్పుకోండి, లేదా మమ్మల్ని చూసి కుళ్ళుకోండి. ఎక్స్క్యూజ్ మీ. Yes. What do you mean కుళ్ళుకోడాలు చాడీలు? మేం కూడా ఆడతాం. చెప్పండి, టైగర్స్ ఆడుకునే ఆటల్లో లేడీ పిల్లలు ఎందుకు? క్షమించండి రాజ్ కుమారి గారు, ఫుట్బాల్ ఆట ఆడపిల్లలకి సూట్ అవ్వనే అవ్వదు. మీరు కిచెన్ లో కూర్చుని కాయగూరలు కట్ చేసుకోవడమే బెటర్.